కోడి పందాలు, ఎడ్లబండ్ల పోటీలు, పొట్టేళ్ల పొట్లాటలు సంక్రాంతికి వినోదాన్నిచ్చే క్రీడలు. పూర్వకాలం నుంచి ఈ పోటీలన్నీ కొనసాగుతున్నాయి. వీటితో పాటు గుర్రాల సామర్థ్యాన్ని ప్రదర్శించే పోటీలు జరుగుతున్నాయి. విశాఖ జిల్లాలోని మునగపాక గ్రామంలో ఎంతో వేడుకగా జరిగే ఈ పోటీలకు జిల్లా నలుమూలల నుంచి పోటీ పడేందుకు అశ్వాలు సిద్దమవుతున్నాయి. పూర్వం నుంచి వస్తోన్న ఈ ఆచారాన్ని కొనసాగిస్తూ అంతరించిపోతున్న గుర్రాలను పరిరక్షించుకోవాలని పిలుపునిస్తున్నారు నిర్వాహకులు. విశాఖను ఏలిన అనేక మంది రాజులు తమ సైన్యాన్ని ఉత్సాహపరిచేందుకు అశ్వాల సామర్థ్యాన్ని చాటి చెప్తూ సంక్రాంతి పండుగ రోజుల్లో వాటిని ప్రదర్శించేవారు. అదే ఆనవాయితీ ఇప్పటికీ కొనసాగుతోంది. నానాటికి గుర్రాల సంఖ్య తరిగిపోతున్నా వాటిని ఒక హాబీగా పెంచుకుంటున్నారు కొందరు. గుర్రాలకు స్వారీలో శిక్షణ ఇస్తూ వాటి ఫిట్నెస్ ను ఎప్పటికప్పుడు చెక్ చేస్తున్నారు. గుర్రాల ప్రదర్శన పోటీలకు సిద్దమవుతున్నారు. పశువులు ప్రదర్శన అని చెప్పేసి పెడతా ఉంటారు అప్పుడు ఆవుల్ని ఆటల్ని. అలాగే ఈ అంతరించిపోతున్న గుర్రాల జాతి కోసం రైతులందరూ కలిసి ఊరి పెద్దలు, సర్పంచులు, ఎమ్మెల్సీలు అందరు కలిసి దీనికి మరలా అందరికీ అందుబాటులోకి రావాలా ఈ గుర్రాలు అని చెప్పేసి ప్రదర్శన ఇవ్వడం కోసం వాళ్ళు ఫండ్స్ వేసుకుని ఇది చేస్తుంటారు. దాంట్లో మనం ఏంటంటే మనం కూడా పార్టిసిపేట్ చేస్తున్నాం ప్రతి సంవత్సరం. ఇది మార్నింగే ఎక్సర్సైజ్ ఉంటుంది, లంచింగు, రన్నింగు అన్నీ స్టాండ్లో చెప్పిస్తాం, స్టామినా పెంచుతాం. పెంచి ప్రదర్శనలో ఏ విధంగా పరుగెట్టాలంటే ఆ విధంగా పరిగెట్టేలాగా మనం తరిపి తీస్తాం గుర్రాలని. విధంగా ఫుడ్ అది తీసుకుని మంచి ఎక్సర్సైజులు, చాలా బాడీ అంతా చాలా ఇదిగా ఉంచుకునేవారు, చాలా ఫిట్గా ఉంచుకునేవారు. కానీ ఏమైందంటే కొన్నాళ్ళకి ఏమైందంటే రాజులు వెళ్ళిపోయారు, యువతలో అంత ఇంట్రెస్ట్ లేదు. ఎంచేదంటే ఇది హ్యాబిట్గా ఒక రన్నింగ్ లాంటిది, ఒక స్విమ్మింగ్ లాంటిది, ఒక రైడింగ్ లాంటిది. అంటే అసలు ఫస్ట్ స్విమ్మింగ్ ఫస్ట్ వస్తుంది, హార్స్ రైడింగ్ ఎక్సర్సైజ్కి సెకండ్ వస్తుంది. ఇప్పుడు ఏంటంటే యువతకి ఇంట్రెస్ట్ కోసమని కొంచెం మాలాంటి వాళ్ళందరం కూడా రైడ్ చేస్తున్నాం.